శ్రీమాద్రి నమః. ఈరోజు ప్రకృతి వైద్యంలో భాగంగా నేను కలకోటి కిషన్రావు సొంత గ్రామం గుడిశాల మండల్ సైదాపూర్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నివాసిని ప్రకృతి వైద్యంలో భాగంగా ఈరోజు మనం ఒక ఆయుర్వేద మొక్కను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ ఆయుర్వేద మొక్క చాలా విషయాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ముఖ్యంగా సర్ప విషయాలకు, సర్పాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, దాదాపు మన ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి పాములు ఉంటాయి, ఈ పాములలో 240 రకాలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఈ 240 రకాలలో త్రికోణంలో తలకాయ ఉన్నటువంటి పాములన్నీ కూడా విషపూరితమైనవే. దాని తలను చూడండి, పాములను చూసినప్పుడు దాని తల త్రికోణాకారంలో కనుక ఉంటే అది తప్పనిసరిగా విషమైనటువంటి పాము. ఒకవేళ త్రికోణాకారంలో కాక కోళాకారంలో ఉంటే దానికి విషం లేదని అర్థం. ఈ విష పాములను మనం ఎలా బంధించాలి, ఈ విషపాములు కాటేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, కొన్ని పాములు కరిసినప్పుడు వెంటనే ఆ విషం నరాలలోకి దిగి వెంటనే హృదయానికి సంబంధించినటువంటి క్లాట్స్ అది గడ్డగట్టుకపోయి అక్కడ రక్త ప్రవాహాన్ని ఆపేసి గుండెలో దడ మొదలై మనిషిలో భయం మొదలై చనిపోవడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని పాములు మనకు కుట్టినప్పుడు నోటి నుంచి నూరుగా వస్తుంది, కొన్ని పాములు కుట్టినప్పుడు కాళ్ళల్లో వాపులు, చేతుల్లో వాపులు, బాడీలో వాపులు వస్తాయి, కొన్ని పాములు కుట్టినప్పుడు బొబ్బల్లాగా కాళ్ళ బొబ్బల్లాగా కొన్ని వస్తుంటాయి, ఇంకా కొన్ని పాములు కుట్టినప్పుడు బాడీ నుంచి నోట్లోకి వెళ్ళి నురుసుల్లాగా ద్రవం కారుతూ ఉంటుంది, ఇంకా కొన్ని పాములు కుట్టినప్పుడు తెలియకుండానే బాడీలో మొత్తం మత్తు ఆవరిస్తూ ఉంటుంది, ఇంకా కొన్ని పాములు కరిచినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఆ పాములలో ఉన్నటువంటి విష పదార్థాలు, ఒక్కొక్క పాముకు ఒక్కొక్క రకమైన విషం ఉంటుంది కాబట్టి ఆయా విషాలు బాడీలోకి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకు మత్తు ఆవరించవచ్చు, తలదిప్పవచ్చు, గిర్రున పడిపోవచ్చు, నురుసులు కక్కవచ్చు, తర్వాత నురుగా కక్కవచ్చు, శ్వాస కూడా బాగా పెరిగి ఆగిపోవచ్చు, దడ మొదలవుతుంటుంది, భయం మొదలవుతుంది. ముఖ్యంగా అన్ని పాములు విషపాములని చెప్పడం లేదు, కానీ కొన్ని పాములను చూడగానే మనిషిలో ఒక ఫోబియా, ఒక భయం బాగా పరిగెత్తుకొస్తుంది. అది కనబడిన జాలు, తొక్కిన జాలు, కరిసిన దాన్నంత భయం వాళ్ళు మేళవించకపోతే భయపడతూ ఉంటాడు. కాబట్టి అన్ని పాములు కరవవు. పాము ఎప్పుడు కరుస్తుందంటే దానికి అపాయం నుంచి రక్షించుకోవడానికి, అంటే మనం చంపుతామనే భయం దాన్ని కలిగినప్పుడు కానీ, దాన్ని తోక దొక్కినప్పుడు కానీ అది బుస్సుమని కాటేసే ప్రయత్నంలో తన ఆత్మరక్షణ కోసమే పాము కాటేస్తే తప్ప ఏ పాములు కావాలని కాటేయవు. ఇది బాగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. పాములు కూడా మన సహచర జంతువులే, వాటిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల కూడా కొన్ని మనం ప్రాణ నష్టం జరిగే అపాయాల నుంచి కూడా అవి కాపాడతాయి, మన పంటలకు కూడా చాలా ఉపయోగపడతాయి, మన పంటలలో ఉండేటువంటి ఎలుకలు పందికొక్కుల్ని అవి తినేస్తాయి, రైతు కూడా మేలు చేసే ప్రక్రియలో భాగంగానే పాములు కొన్ని మన చెల్లెల్లో తిరుగుతూ ఉంటాయి. అయితే అన్ని పాములు విషయంగా భావించకూడదని మనవి. ముఖ్యంగా ఈరోజు మన ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఆయుర్ అంటే ఆయు అంటే ఆయుష్, వేదం అంటే జ్ఞానం. ఈ ఆయుష్ గురించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వేదమే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేద జ్ఞానాన్ని, ఈ ఆయుష్ను పెంచేటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈరోజు ప్రపంచంలో భగవంతుడు ఎన్నో మొక్కల్ని కల్పించాడు, ఎన్నో మొక్కల్ని పుట్టించాడు, తన సృష్టిలో ఎన్నెన్నో అందమైన మొక్కలు ఇచ్చాడు. కొన్ని విషమైన మొక్కలు కూడా ఉంటాయి, కొన్ని అమృతం లాంటి మొక్కలు ఉంటాయి. ఒక్కొక్క మొక్కను మానవుడు తన అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆదిమ జాతి నుంచి ఈనాటి ఆధునిక జాతి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించుకున్నాడు. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రకృతి వనంలో, ప్రకృతి వైద్యంలో భాగంగా ఈరోజు తెల్ల ఈశ్వరి చెట్టును మీకు పరిచయం చేస్తారు. ఈ తెల్ల ఈశ్వరి చెట్టు అంటే ఏమిటి, ఇది ఎలా ఉంటుంది, ఇది తీగ జాతి కొమ్మ, చూడండి ఇక్కడ ఉంది. ఇది తీగజాతి కొమ్మ, దీని ఆకు
హృదయ ఆకారంలో ఉంటుంది, గుండె ఆకారంలో ఉంటుంది. ఇది నలిపి చూసినచో ఒకలాంటి వాసన వస్తుంది. ఈ వాసనతో ఎంతటి విషపామైన తన ముక్కును ముడుచుకొని తలను దగ్గర దించుకొని భూమిలోకి తలను ఆనించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వాసన చూడగానే మత్తు దానికి ఆవరిస్తూ ఉంటుంది, సైలెన్స్ అయిపోద్ది. ఎంత బుసకొట్టే పామైన ఈ వాసన చూడగానే అది పడుకుంటుంది, తన పడగను నాలకు నేలకు దాచుకుంటుంది. ఇది హృదయాకారంలో ఉన్న మొక్క, ఇది తీగ జాతి మొక్క. దీని పువ్వు వంకాయ కలర్లో ఉంటుంది. దీని పువ్వు చూడండి, ఈ పువ్వు వంకాయ కలర్లో ఉంటుంది. ఈ వంకాయ కలర్ పువ్వే కాకుండా పాము పడగ, నాగుపాము సర్పం యొక్క పడగ ఎలా ఉంటుందో, ఈ పాము దీని యొక్క పుష్పం అలా ఉంటుంది. ఈ పుష్పము పాము పడగలాగానే కనబడుతుంది కాబట్టి కొందరు ఈ పువ్వును చూడగానే భయపడేటువంటి అవసరాలు కూడా ఉంటాయి, భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఇదే అసలైనటువంటి తెల్ల ఈశ్వరి పువ్వు. ఈ పువ్వు మాత్రం దీని యొక్క చెట్టు గింజల్ని కూడా మనం చూపిస్తాం. ఈ ఆకును కనుక ఒక 5 ఆకులు పాము గరిచినప్పుడు ఎవరైనా భయపడి పరిగెత్తకుండా పాము గరిచిన చోట వెంటనే కత్తి ఘాటు పెట్టి ఆ విషయాన్ని బయటికి పంపించి ప్రథమ చికిత్స చేస్తూ ఈ చెట్టు అందుబాటులో ఉన్నటువంటి దశకు వచ్చేసి వీటి యొక్క 5 ఆకులు కనుక మనం నమిలి మింగినట్టయితే, కేవలం 5 ఆకులే నమిలి మింగినట్టయితే బాడీలో ఉన్న విష పదార్థం ఏదైతే బాడీలోకి ప్రవేశించిందో అదంతా కూడా ఒక నిమిషాల్లోనే దిగజారిపోతుంది. ఆ విషం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. మనిషి ప్రాణాపాయం నుంచి కాబట్టి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఈ ఆకు, ఈ చెట్టు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క. కానీ చాలామంది వేరే చెట్టును, తెల్లగంటని చెట్టును, తరిగిస చెట్టును వాళ్ళు దీన్ని తెల్ల ఈశ్వరి చెట్టుగా భావిస్తారు. అదే పాము గారిస్తే పెట్టాలని అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం పనిచేయదు, ఇది మాత్రం తప్పనిసరి పనిచేస్తుంది. దీని కాయలు చిన్నగా ఉండి బీరకాయలాగా ఉంటాయి. నేను చూపిస్తే చూడండి. ఇవి విత్తనాలు. ఈ విత్తనాలు చూడండి, ఈ కాయ మనం బీరకాయలాగా ఉంటుంది. ఇట్లా చిన్నగా చూసినట్టయితే మనం చిన్న బీరకాయలాగా అనిపిస్తుంది. చూడండి, దీంట్లో ఒక 100 విత్తనాలు ఉన్నాయి. ఈ 100 విత్తనాలని కనుక మనం పోసుకున్నట్టయితే, ఇంట్లో నాటుకున్నట్టయితే, మన పెరటి మొక్కల్లో దాచుకున్నట్టయితే ఇవి మొక్కలుగా ఉంటాయి. ఈ చెట్టు దగ్గరికి ఈ చెట్టు ఉంటే చాలు, ఏ పాము కూడా మన ఇంటి దరిదాపులోకి రాదు. దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి పాములు బయటనే తిరిగిపోతాయి తప్ప ఇంట్లోకి రావు. ఒకవేళ వచ్చినా ఈ చెట్టు యొక్క నీడన ఉన్నా అవి సైలెన్స్గా ఉంటాయి, పడుకుంటాయి, స్తబ్దుగా అయిపోద్ది, తన యొక్క స్పందనను కోల్పోతూ ఉంటుంది. పాముకు ఉండాల్సినటువంటి బుస్ అనేటువంటి కోపం తగ్గిపోయి ఇక్కడ పడుకుంటుంది. ఎంత శత్రువైనా కానీ దీనికి లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విత్తనాలు కనుక మనం నాటుకున్నట్టయితే ఇది తీగల జాతి మొక్క, ఒక మల్లె చెట్టులాగా అల్లుకొని పోతుంటుంది. ఇది కేవలం పాములకు మాత్రమే, విషసర్పాలకు. భారతదేశంలో ఎన్ని పాములు ఉన్నా అన్ని పాములు కూడా ఏది కాటేసినా ఒక్క కేవలం నీళ్ళల్లో ఉండే నీరు కట్టేలాంటి పాము తప్ప అన్ని పాములకు ఈ విషానికి కూడా ఇది విరుగుడగా పనిచేస్తుంది. కేవలం 5 ఆకులు తిన్నట్టయితే ఈ ఆకుల యొక్క విషం తగ్గిపోతుంటుంది. ఈ చేదు వల్లనే పాము యొక్క విషాన్ని తీసేయడానికి అర్హత లభిస్తుంది. దీని యొక్క చేదు కొంచెం ఘాటుగా, కొంచెం ఘాటు వాసన వస్తుంది. కాబట్టి ఈ ఘాటు వాసన వల్లనే ఎంతటి నాగసర్పమైనా ఎంతటి విష పదార్థమైనా, కాబట్టి ఈ ఆకును తిన్నప్పుడు, పాము గరిచినప్పుడు ఆకును ఇట్లా 1/5 ఆకులు తినాలి. 5 ఆకులు కనుక మనం ఇట్లా తిన్నట్టయితే ఆకుల ప్రభావం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇది తెల్ల ఈశ్వరు మొక్క. తర్వాత ప్రజలు భ్రమించేటువంటి తెల్లగంటన చెట్టు దగ్గరికి వెళ్దాం. ఆ చెట్టును కూడా మీకు పరిచయం చేస్తా. కానీ అది ఎంత మాత్రం తెల్ల ఈశ్వరి చెట్టు కాదు, ఇదే తెల్ల ఈశ్వరు అసలైన నిజమైనటువంటి తెల్ల ఈశ్వరి చెట్టు. పాము కరిచినప్పుడు ఈ ఆకును కనుక మనం తిన్నట్టయితే ఆ విష పదార్థము మన బాడీలో ఉంది కాబట్టి పాము యొక్క విషము దాని ద్రవం లోనికి వెళ్ళిపోయి నరనరాన కన కణాన ఎప్పుడైతే పేర్కొంటుందో ఈ ఆకు తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
ఆకు పాము విషం మన బాడీలో ఉంది కాబట్టి ఈ ఆకు తిన్నప్పుడు తీయగా ఉంటుంది ఎప్పుడైతే పాము విషము క్రమేణా మనం ఐదు ఆకులు తింటున్నప్పుడు దీని యొక్క విషం తరిగిపోయినప్పుడు ఇది చేదు రసంగా మనకు నాలుక తోస్తుంది అప్పుడు మన బాడీ నుంచి పూర్తిగా విషం వెళ్ళిపోయిందని బాడీ నుంచి పూర్తిగా పాయిజన్ జారిపోయిందని భావించాలి అప్పుడు విష పదార్థం బాడీలో లేదని మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అప్పటికైనా నురుసులు నురుగు కక్కడం కానీ హృదయం మీద ఆయాసం కానీ తగ్గిపోతుంది ఎప్పుడైతే పాము కరిచినటువంటి విషం దిగిపోతుందో బాడీ తేలికవుతుంది హృదయం కొట్టుకోవడం కూడా మామూలు నార్మల్ రేంజ్లో కొట్టుకుంటూ ఉంటుంది బాడీలో ఉన్నటువంటి చెమటలు తగ్గిపోతూ ఉంటాయి వామిటింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి తర్వాత నురుగులు కానీ నురుసు కానీ తర్వాత ఈ జాలువారేటువంటి సొంగ కానీ తగ్గిపోతుంది అప్పుడు చేదు అనుభవం వచ్చిన తర్వాతనే ఈ ఆకును నమిలేయడం మానేయాలి చెప్పినా ఐదు కంటే ఎక్కువ తినడానికి వీల్లేదు కాబట్టి ఎంత నురుగులుసులు కక్కినా నురుగక్కినా గుండె శ్వాస ఆగిపోయే దశలో కూడా ఈ ఆకులు ఒక దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు బాడీలో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం చంపేస్తుంది ఆ విషయాన్ని అంతా దిగజారుడు చేసేస్తుంది అంతేకాకుండా దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని వాడుకోవాలి పచ్చిగా లేనప్పుడు ఎండిపోయిన తీగలు కానీ ఎండిపోయిన ఆకులు కానీ దాంట్లో పత్రహారితం లేదు కాబట్టి పచ్చదనం కోల్పోయింది కాబట్టి దాని ప్రభావం ఔషధ ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి పచ్చిది మాత్రమే వాడుకోవాలి ఇంకా రెండవది ఏంటంటే ఇది శాశ్వతంగా మన దగ్గర ఉండాలంటే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి ఒక రోజు మంచి దినాన్ని చూసుకొని ఆ మంచి రోజును ఒకరోజు ముందు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మన యొక్క భావన చెప్పుకొని తల్లి ఈ చెట్టు నాకు అవసరం ఉంది రేపు నేను దీన్ని అవసరాల కోసం నా వాడుకుంటున్నా నా పిల్లల భవిష్యత్తు కోసం పాముకాటు విషయం నుంచి నన్ను మా కుటుంబాన్ని రక్షించుకోవడానికి దీని యొక్క వేరును నేను తీసుకొని పోతున్నాని చెప్పి అక్కడ నైవేద్యాలు పెట్టి పసుపు కుంకుమ చల్లి ఆ చెట్టుకు ప్రార్థించి రెండో రోజు వెళ్ళి పుష్యమి నక్షత్రం రోజు అంటే ఆదివారం అంటే శనివారం ముందు పోయి పూజలు జరుపుకొని రెండో రోజు ఒక మంచి గడియలో పోయి తూర్పు లేదా ఉత్తరం పారినటువంటి ఒక తీగను తీసుకొని మళ్ళీ ఆ తీగను ఆవు పేడతో కూడిపి మట్టిని కూడిపి రావాలి ఆ తెచ్చుకున్నటువంటి మొక్కను శుభ్రంగా కడిగి మనకి ఇష్టదేవత దగ్గర పెట్టుకొని లేదా మనకు అనుకూలమైనటువంటి స్థలంలో పెట్టుకొని ఒక ప్రార్థనా మందిరంలో పెట్టుకొని ఆ చెట్టును కనుక ఉంచుకొని ఆ తర్వాత మనం దాన్ని దగ్గరగా పసుపు కుంకుమల మధ్యలో గుడ్డ జుట్టుకొని ఆ చెట్టును దాచుకున్నట్టయితే మన దగ్గర అది పట్టుకొని పొలాల వెంబడి పోయినప్పుడు చేల్లో తిరిగినప్పుడు మన వెంబడి ఒక బాడీగార్డ్ లాగా విషసర్పాల నుంచి దూరంగా ఉంచుతూ పనిచేస్తుంది అయితే రైతు మిత్రులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే మీరు పొలాలలో పనిచేస్తారు పంట చెల్లల్లో పనిచేస్తారు పత్తి చెల్లల్లో పనిచేస్తారు అడవిలో తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి పనులు ఉంటాయి కాబట్టి ఈ పనులలో ఈ చెట్టు ముక్కను కనుక కొంచెం జస్ట్ ఒక రెండించుల మొక్క లేదా ఇంచు మొక్క మన జేబులో కానీ మన తాయితలో కానీ పెట్టుకున్నట్టయితే విష పాములు మనల్ని చూడగానే అవి బుసకొట్టే పాములైనా కానీ పడగా నేలకేసి తన దారిన తాను పోతుంది తన బతుకు అది బతుకుతుంది మన బతుకు మనం బతకడానికి వీలవుతుంది కాబట్టి రైతు మిత్రులందరూ కూడా ఈ తెల్లీశ్వరి యొక్క వేరును దగ్గరుంచుకోవాలని కోరుతున్నాం ఇది మనకు ప్రాణాపాయాల నుంచి కూడా కాపాడుతుంది ఒక టార్చ్ లైట్ లాగా మనల్ని ఎంబడి ఉంచి మనకు దారి చూపెట్టేటువంటి మంచి ఔషధ మొక్క తెల్ల ఈశ్వరి తల్లిని మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇప్పుడు గిలిగిచ్చ చెట్టును చూపిస్తా రండి ఇది తెల్ల గంటిన చెట్టు అంటారు కరిగేస చెట్టు అని కూడా అంటారు ఇది కేవలం దీని యొక్క విత్తనాల్ని పౌడర్ చేసుకొని చూర్ణం చేసుకొని తాగినట్టు అవుతాయి మొఖాల నొప్పులు మాత్రమే తగ్గుతాయి ఇది మొఖాల నొప్పులకు కీళ్ళ నొప్పులకు పనిచేసేటువంటి మొక్క దీన్ని సంస్కృతంలో గంటారావం అంటారు కానీ చాలామంది తెలియని వ్యక్తులు దీంట్లో విత్తనాలు పసుపు కలర్లో ఉంటాయి మెంతుల్లాగా ఉంటాయి
మెంత కలర్ లో ఉంటాయి ఈ మెంత లాగానే ఈ విత్తనాలు ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలు కేవలం ముఖాల నొప్పులకు కీళ్ల నొప్పులకు పని చేస్తాయి దీని చూర్ణాన్ని తేనెలో కలుపుకొని గనుక మనం వాడినట్లయితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి కానీ చాలా మంది ప్రజల్ని మోసగించడానికి ఇదే తెల్ల ఈశ్వర చెట్టు అని ప్రచారం చేస్తూ ఉంటారు దీనివల్ల పాము తావదు పాము యొక్క విషం తగ్గదు ఇది తెల్లని పుష్పాలు పూస్తుంది విత్తనాలు మెంతిలాగా ఉంటుంది కాయలు గుత్తుల్లాగా పడతూ ఉంటాయి కాయల్లాగా తెలుగులో గిలిగిచ్చ చెట్టు అంటారు సంస్కృతంలో గంటరామం అని కూడా అంటారు కాబట్టి ఇది కేవలం ముఖాల నొప్పులకు మాత్రమే పనిచేస్తుంది ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి ముందు ముందు జాగ్రత్తలు కూడా తీసుకోండి మోసపోవద్దని కూడా నేను మనవి చేస్తున్నా ఈ వీడియో ఈ పాము వీడియో కనుక మీకు నచ్చితే దీనిపైన మీ వ్యూస్ ప్రకటించండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏదైనా మీ అద్భుతమైన సలహా ఇస్తే మాకు ఇవ్వండి తప్పనిసరిగా దీన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను।